గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ మన సనాతన ధర్మం ప్రకారం ఏ పని చేయాలన్నా ఎన్నో సందేహాలు ఆధ్యాత్మిక పరంగా ఆ సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనంత లక్ష్మి ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మా నమస్తే తల్లి అమ్మ శివుడు అభిషేక ప్రియుడు అని శివుడికి ఎక్కువగా అభిషేకాలు చేస్తూ ఉంటాం అయితే శివుడికి పాలు పంచామృతాలతో అభిషేకం చేయటం వలన వాటిని వృధా చేస్తున్నాము అనే వాదన వినిపిస్తుందమ్మా దాని గురించి మీ విశ్లేషణ ఏంటమ్మా వాదనకేముందమ్మా ఎలా అయినా చేయొచ్చు అసలు అభిషేకం అంటే ఏమిటి అభిషేక్ సేచనం అంటే నీళ్లు చల్లటం అభిషేకం అంటే బాగా చక్కగా పరిపూర్ణంగా నీళ్లు చల్లటం శివుడు అభిషేక ప్రియుడు ఆయన గరళకంఠుడు అంటే కంఠంలో విషాన్ని పెట్టుకున్నాడు ఆ విషం కాలకూట విషం లోకాలన్నింటినీ ఒక్కసారిగా దహించగలిగినంత మంటలతో కూడుకున్నటువంటిది అటువంటి విషాన్ని కంఠంలో పెట్టుకున్నాడు కనుక ఆయనకి ఎన్ని నీళ్లు పోసినా ఆయనకు ఆ చల్లదనం ఉంటుంది ఆయనకు ఆ నీళ్లు కావాలి ఆ చల్లదనం తాలూకు అవసరం ఉంది కనుక శివుడికి అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేసేటప్పుడు దాంట్లో ఒక భాగంగా పంచామృతాభిషేకం చేస్తారు ఈ పంచామృతాభిషేకం ఎంత చేస్తారమ్మా బిందెల కొద్దీ బిందెల కొద్దీ నీళ్లు పోస్తారు కానీ పంచామృతాలు ఎన్ని చేస్తారు దీనికంతానేమో నమక చమకాలు గంటల తరబడి ఉంటాయి మంత్రాలు అందులో ఆ పంచామృతాలకి మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రమే ఉంటుంది దా ఉన్నో అని చెప్పి పెరుగుతోను అట్లా మధువాత అంటూ అదే ఒక మంత్రం తేనె ఇలా పంచామృతాలు ఒక్కొక్క మంత్రంతో అభిషేకం చేస్తారు ఈ చేసినటువంటి దానిని తరువాత తీర్థంగా ఇస్తారు అయితే దేనికైనా వెర్రి పిచ్చి వేలం వెర్రి అనేది ఒకటి ఉంది దానివల్ల నేను తీసుకొచ్చిన పాలతోనే చెయ్యాలి నేను తీసుకొచ్చిన దాంతోనే చెయ్యాలి ఆ పుణ్యమంతా నాకే రావాలి ఆబా అంటారే ఆవరిష్నెస్ అంటారు అత్యాశ నా దురాశ నాకు మాత్రమే రావాలి నాకు మాత్రమే రావాలనేటటువంటి తాపత్రయంతో అందరూ లీటర్లు లీటర్ల కొద్దీ పాలు పెరుగు లాంటివి తీసుకెళ్ళి అభిషేకాలు చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఉంది కానీ ఈ పంచామృతాభిషేకం అన్నది చాలా పరిమితంగానే ఉండేది ఉదాహరణకి మనకి సౌందర్య పోషణ చేసుకునే వాళ్ళని చూస్తాం వాళ్ళు ఏదో పాలల్లో పెరుగులో ఇచ్చాదుల్లో రకరకాలు కల్పించి పా రకరకాల పళ్ళ రసాలు ఇవన్నీ కలిపి మొహానికి పట్టిస్తారు ఎంత పట్టిస్తారమ్మా ఇంతే కదా అది కడుక్కోవడానికి ఎన్ని నీళ్లు వాడతారు రోజు స్నానం చేయడానికి ఎన్ని నీళ్లు వాడతారు అంతే శివుడికి కూడా మనం ఇచ్చే పంచామృతాలు చాలా కొద్దిగానే ఉంటాయి పోల్చి గనక చూసినట్టయితే అందువల్ల ఇది మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది లీటర్ల లీటర్ల పాలు పెరుగు వృధా చేయడం లేదు అని మొదటి అంశం రెండోది ఏదైతే ఇక్కడ అభిషేకం చేస్తారో దాన్నంతా కూడా తీర్థంగా భక్తులకి ఇస్తారు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏమీ తినకుండా అభిషేకం చేస్తూ ఉపవాసం ఉన్నటువంటి వారికి పాలు పెరుగు ఫలోదకం చక్కెర తేనె నెయ్యి చక్కెర కానీ తేనె కానీ రెండిట్లో ఒకటి తేనె ఇవి కలిపి చేసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని గనక కాస్త ఇంత అంటే మూడు సార్లు మూడు ఉద్ధరణలు ఇచ్చారనుకోండి అది నీరసం రాకుండా బలంగా ఉండడం జరుగుతుంది ఆ తీర్థం అలా తీసుకోవడం ఇది కాకి ఇది రెండో ప్రయోజనం ఇంకొక ప్రయోజనం ఏమిటంటే ఎక్కువగా అభిషేకాలు మిగిలినటువంటి దేవతామూర్తులకి చేసినా ప్రధానంగా చేసేది ఎక్కడ శివలింగాలకి అవునమ్మా ఈ శివలింగాలలో కూడా ప్రధానంగా స్వయంభూలింగాలు ఉన్నాయి ఈ స్వయంభూలింగాలు రాతితో తయారు చేసినవి రాతితో తయారు చేసినటువంటి ఆ స్వయంభూలింగాలు రాతితో ఏర్పడినవి తయారు చేసిన మనం చేసింది ఏర్పడినవి భూమితో సంబంధం ఉంటాయి భూమిలో జరిగేటటువంటి మార్పుల వల్ల వాటికి బీటలు వారేటటువంటి ప్రమాదం ఉంది ఆ బీటలు వారకుండా ఉండడానికి పాలు గనక పోసినట్టయితే పాలు పైకి వచ్చేస్తాయి ఆ దాంట్లో ఉన్న అతి కొద్ది జిడ్డు ఉందే అది రాతిని గట్టిగా ఉంచడానికి సహకరిస్తుంది ముక్కలు కాకుండా అందుకే చాలా దేవాలయాల్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు మనకు దొరికేటటువంటి ప్యాకెట్లు తీసుకెళ్ళి పొయ్యమంటూ ఉంటే దానివల్ల శివలింగాలు పాడవుతున్నాయని పైన కవచం పెట్టి దాని మీద పోస్తున్నారు నేరుగా పోయేటల్లా అవునమ్మా ఎందుకంటే వీటిల్లో చాలా రసాయనాలు ఉన్నాయి ఈ రసాయనాలు వెళ్ళి వాటిని పాడు చేస్తాయి కనుక శివలింగం దాని యొక్క ఆకృతిని కోల్పోకుండా ఉండడానికి ఈ అప్పుడప్పుడు చేసేటటువంటి రోజు చేయమని చెప్పలేదు అప్పుడప్పుడు చేసేటటువంటి ఈ పాలాభిషేకాలు సహకరిస్తాయి ఇది అవసరమా అంటే మీరు గమనించారో లేదో పెద్ద పెద్ద దేవాలయాలలో ఉన్న రాతి విగ్రహాలకి కూడా అప్పుడప్పుడు ఏదో అష్ట బంధనము లాంటిది ఏదో చేసి వాటన్నిటికీ రకరకాలైనటువంటి మూలికల లేపనాలు చేసి విగ్రహం యొక్క ఆకృతి పాడైపోకుండా కాపాడడం మనం గమనిస్తున్నామా లేదా కొన్ని మధ్య కదా ఏడాదో రెండేళ్ళు అయింది తిరుపతిలో మూలవిరాట్టుకు చేసి అంటే రాతి విగ్రహాలు వాతావరణం వల్ల పాడైపోకుండా ఉండడానికి సహకరించటం అక్కడ ఆకృతి పోకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు శివలింగానికి ఆకృతి ఏం లేదు కదా అవునమ్మా పాడవకుండా ఉంటే చాలు ఇది ఒక కారణమమ్మా ఇది ఈ మూడు కారణాలను బట్టి మీకు ఇప్పుడు అర్థమైంది కదా పాలు వృధా చేస్తున్నారా అన్నది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఉంది దాన్ని గురించి ఎందుకు ప్రశ్నించరు అందరు ఫలానా వారికి మేము పాలాభిషేకం చేశామని చిత్రపటాలకి లీటర్ల లీటర్ల పాల అభిషేకం చేసినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తదు అమ్మా అంటే ఈ ప్రశ్న వేసినటువంటి వారికి సహజంగా వచ్చిన ప్రశ్న కాదు ఇది ఎవరో కావాలని ఈ ప్రశ్న వేసి వాళ్ళ బుర్రలోకి దూర్చింది ఎవరికైతే ఈ ప్రశ్న బుర్రలోకి దూరిందో వాళ్ళ బుర్రలో మనం ఇది ప్రవేశపెట్టే ప్రయత్నం చేయకపోవడం మన తప్పు కదా ఎన్ని ఏంటమ్మా బొమ్మలకు ఏమిటమ్మా కటౌట్లకి ఏమిటమ్మా పాలాభిషేకాలు అవన్నీ అంగీకరించినటువంటి సమాజం ఒక శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే ఎందుకు గింజుకుంటోందో నాకు అర్థం కాదు ఇది ఇక్కడ నేను ముందరే చెప్పాను ఒకటి ఏమిటంటే అతిగా ఎక్కువ మరీ పాలు తీసుకెళ్లి ప్రతి వాళ్ళు తీసుకెళ్ళి పోయాలని కాదు ఒక్కసారి చేస్తారు ప్రతిదీ వేలంబీర్ర ఇది కూడా కొంచెం వేలంబీరవ్వడం వల్ల కాస్త అదుపులో ఉండాల్సిన అవసరం ఉందేమో గానీ ఇది తప్పైతే కాదు అద్భుతంగా వివరించారమ్మా ఇది చూసిన తర్వాత నిజంగా చాలా మంది కట్అవుట్స్ కి పాలాభిషేకాలు చేసే వాళ్ళు తగ్గించాలని కూడా అనుకుంటా నేనైతే అదే కాదు ప్రతి వాళ్ళు వెళ్ళి శివలింగానికి అన్ని పాలు పోయ్యక్కర్లా అది కూడా అది కూడా అవునమ్మా నిజంగా ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా